అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం ఈరోజు కెన్యాలో జన్మాష్టమి వేడుకలు ఎలా జరిగాయో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నది మా ఇంట్లో జరిగిన కృష్ణాష్టమి వేడుక ముందుగా స్వామివారి పాదాలను మీకు చూపిస్తున్నాను ఈ స్వామివారి పాదాలను బత్తాయి తొనలు ధాన్యమ గింజలతో ఒక పాదం రూపంలో అలంకరించడం జరిగింది ఈ అలంకరణ అంతా మీతో పంచుకుంటున్నాను సాక్షాత్తు శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి భగవంతుడిగానే తన మాయని చూపించాడు దేవకీ నందనుడు నది దాటి నందుని ఇంటికి చేరడం దగ్గర నుంచి బాలకృష్ణుడిగా తనపై జరిగిన హత్యాప్రయత్నాలన్నిటినీ ఎదుర్కోవడంలో స్వామివారు తను తాను భగవంతుడిగానే ప్రకటించుకున్నారు కృష్ణ మాయని చూపించారు అర్జునుడిని ఆధారంగా చేసుకుని భగవద్గీతని బోధించి జ్ఞానాన్ని ఉపదేశించారు అల్లరి చేస్తూనే చిన్ని కన్నయ్య తత్వాన్ని నిరూపించారు మట్టి తింటున్నట్టుగా అభినయిస్తూనే తల్లి యశోదమ్మకి పద్నాలుగు లోకాలని చూపించారు ఈ లీలలన్నిటిలోనూ స్వామివారు నేను భగవంతుడిని అని చెప్పకనే చెప్పారు అదే రామావతారానికి కృష్ణావతారానికి ఉన్న తేడా రామావతారంలో సామాన్య మనిషిలా కష్టపడ్డారు ఇప్పుడు ముందు నుంచి పాదముద్రల్ని అలా పువ్వులతో అలంకరించిన విధానం అలాగే తర్వాత బత్తాయి తొనలు దానిమ్మ గింజల్ని స్వామివారి పాదాల కింద అలంకరించిన విధానం ఈ పాదముద్రలకి మళ్ళీ అటు ఇటు తులసి దళాలు అలాగే కొన్ని పువ్వులు ఇంకా మనకి అందుబాటులో ఉండే పళ్ళు వీటన్నిటితో అలంకరించడం జరిగింది అలంకరణలో ముఖ్యంగా నేను తులసి దళాలని వాడాను సాక్షాత్తు భగవంతుడైన ఆ కన్నయ్యని తులసి దళం మాత్రమే తూయగలిగింది అందుకే భగవంతుని సేవలో తులసి దళాన్ని వాడేటప్పుడు మన భక్తి కూడా అంతే నిష్కల్మషంగా ఉండాలని మనకి చెప్పకనే చెప్తుంది ఇక ఇదంతా నా పూజా పూజాముందిరాన్ని నేను ఎలా అలంకరించానో మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ మా ఇంటి కన్నయ్య కూడా ఆ కన్నయ్యని ప్రార్థిస్తున్నాడు ఇక కెన్యాలో ఆఫ్రికన్స్ ఎక్కువ మంది ఉంటారు ఆఫ్రికన్స్ ఉన్నా కూడా చాలామంది అందరూ కూడా ఇస్కాన్లో కృష్ణ భక్తులే వీరందరూ ప్రతిరోజు హరే రామ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూనే ఉంటారు ఇలాంటి ప్రత్యేక పర్వదినంలో భజనలో కూడా ఈ ఆఫ్రికన్స్ చాలా తన్మయత్వంగా పాడుతూ ఉంటారు వాళ్ళు పాడినది స్వయంగా వినిపిస్తున్నాను ప్రతిరోజు వాళ్ళు సంకీర్తనం చేస్తూ ఉంటారు ఇక్కడ అక్షిత్ని కన్నయ్య రూపంలో అలంకరించాను కన్నయ్య రూపంలో అలంకరించి స్వామివారి దర్శనానికి తీసుకొచ్చాను ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అందువల్ల ఇస్కాన్ సెంటర్గానే పిలవబడుతోంది ఇక్కడ చిన్న మూర్తి ఉంటారు ఆ మూర్తి దగ్గరే పూజలు అలాగే ఆరాధన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మా ఇంటి కన్నయ్య కూడా ఇక్కడ చిన్న పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో చిన్న పిల్లవాడిలా భావించి ఆ బాలగోపాలుడిని ఊపుతూ ఉంటారు ఇక్కడ అక్షిత్ కృష్ణుడి వేషధారణ వేయడం వల్ల ఒక కృష్ణుడు మరో కృష్ణుడిని ఉయ్యాలి ఊపుతున్నాడు చూడటానికి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుల చేత ఈ స్వామివారి ఉయ్యాలని ఊపించడం జరుగుతూ ఉంటుంది ఇందులో ప్రధాన ఆకర్షణ ఏంటంటే అక్షిత్ శ్రీకృష్ణుడు ఈ బాలకృష్ణుడు మళ్ళీ బాలకృష్ణునే ఊపుతున్నాడు చాలా వరకు ఇక్కడ జరిగిన కార్యక్రమాలని మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇక్కడ చాలామంది మన దేశం వాళ్ళు అంటే భారతదేశం నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల మనకి మన దేశంలో ఉన్న భావనే కలుగుతూ ఉంటుంది స్వామివారికి రకరకాల నైవేద్యాలని నివేదన చేయడం జరిగింది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవన్నీ స్వామివారికి నివేదనలో ఉంచిన పదార్థాలు చివరికి మనం తినే ఐస్ క్రీమ్ అలాగే చాక్లెట్లు లాంటి పదార్థాలని కూడా స్వామివారి నివేదనకి ఇక్కడ ఉపయోగిస్తున్నారు ఇక్కడ పదార్థాలన్నిటినీ స్వామి నివేదన తర్వాత మహాప్రసాదం కింద అందరికీ పంచిపెడతారు దాదాపు వందకి పైగా పదార్థాలని స్వామికి నివేదించడం జరుగుతుంది ఇంతటి మహాప్రసాదాన్ని చూడడం కూడా ఒక మహద్భాగ్యం మాస్టమ్ సందర్భంగా ఇన్ని రకాల పదార్థాలని స్వామికి నివేదిస్తున్నారు ఇప్పుడు చూపిస్తున్నది గుడిలోని బాలకృష్ణుడి మూర్తి అలాగే రాధాకృష్ణుల మూర్తులు కూడా అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా ఈ మూర్తులకే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ అక్షిత్ చేస్తున్న పెర్ఫార్మెన్స్ని చిన్న క్లిప్ ద్వారా మీకు చూపిస్తున్నాను హే కృష్ణ హే కృష్ణ అనే పాటకి అభినయాన్ని చేసి చూపిస్తున్నాడు చాలామంది పిల్లలు కూడా ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇది యూట్యూబ్లో పెట్టడం వల్ల వాళ్ళ యొక్క అంగీకారం నేను తీసుకోలేదు అందువల్ల కేవలం అక్షితి మాత్రమే మీతో నేను పంచుకుంటున్నాను ఈ విధంగా కెన్యాలో జన్మాష్టమి వేడుకలు ముగిశాయి ఆ బాలకృష్ణుడి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని ఆశిస్తూ శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వేజన సుఖినో భవంతు మరో మంచి వీడియోతో మళ్ళీ సిరిప్రదం ఛానల్ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు